मंत्राचमनमें सूर्यश्चमामन्यश्च मन्यवदगश्च मन्यवृदेभ्यः पापेभ्यो रक्षन्ताम् यद्रात्र्यात् पापमकार्यम् मनसा वाचहस्ताभ्याम् पद्भ्याम् उदरेण शिष्ण्या प्राप्तिः तदवलम्बतु यत्किञ्चदुरितम् मयि इदमहमामृतयोनौ सूर्ये ज्योतिष जुगोमि स्वाहा अनि आ नीरु तागुतुन्नाम् సూర్యుని ధ్యానం చేస్తూ ఓ సూర్య భగవానుడా సూర్యశ్చ మామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుపతి అంటే మన్యు అంటే కోపం కోపానికి అధిపతైనటువంటి వాడు ఎవరు నమస్తే రమణ్యవ ఉదోదశవే నమః అంటుంది రుద్రాధ్యాయం శ్రీరుద్రాధ్యాయంలో యజుర్వేదంలో రుద్రుడు అందుకని కోపం వచ్చిన వాడిని రుద్రరూపం దాల్చాడు అంటారు కాబట్టి కోపానికి అధిపతి అయినటువంటి రుద్రస్వరూపమైనటువంటి ఓ సూర్య భగవానుడా అంటే సూర్యుడే రుద్రుడు రుద్రుడు వేరే సూర్యుడు వేరే కాదు సూర్యుడే రుద్రుడు కనుక సూర్యశ్చ చ అంటే ఇంకా మన్యుపతయశ్చ రుద్ర కోపానికి అధిపతి అయినటువంటి ఓ సూర్య భగవానుడా మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం అంటే కోపము వలన నేను చేసినటువంటి పాపముల నుండి నన్ను రక్షించవయ్యా అది ఆ మంత్రార్థం మనిషి పాపం చేయడానికి రెండే కారణాలు చెప్పిందండి ధర్మశాస్త్రం పాపం ఎందుకు చేస్తాడు అంటే అయితే కోరిక వల్ల చేస్తాడు ఏదో కోరిక ఉంటుంది ఆ కోరిక తీరాలి కోరిక తీర్చుకోవడం తప్పు కాదు ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే పురుషార్థములు అని నాలుగున్నాయి పురుషార్థములు అంటే మగవాడికి చెప్పినటువంటివి కాదు పురుషుడు అనే శబ్దం మానవుడు అని అర్థం అక్కడ స్త్రీ పురుషులందరికీ కూడా అందరూ సాధించవలసిందే ఏమిటవి ధర్మ అర్థ కామ మోక్షములు ఈ ధర్మార్థ కామ మోక్షములలో ఆ మధ్యలో రెండు అర్ధకామములను ఉన్నాయి కామములు అంటే కోరికలు ఏ కోరికైనా సరే తీర్చుకోవడానికి అర్థము కావాలి కనుక అర్థ సముపార్జన చేయమనే చెప్పింది అర్థ సముపార్జన చేయొద్దని చెప్పాల శాస్త్రం కానీ ధర్మంగా అర్థ సముపార్జన చేయమని చెప్పింది అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కామము అంటే కోరిక నా ఉద్దేశం కామం అంటే ఏదో మామూలు స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ఆకర్షణాభూతమైనటువంటి క్రియ చర్యగా ఊహించుకోకండి కామం అంటే కోరికలు కోరికలు ఒక్కొక్కసారి మనస్సు మీద ప్రభావం ఎక్కువ చూపిస్తాయి చూపించి ధర్మాన్ని పక్కన పెట్టి అర్ధ సముపార్జన చేయమంటుంది కొంతమందికి అర్ధ సముపార్జనే కామం అదే కోరిక ఇంక వేరే కోరికలే ఉండవు కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే ధర్మాన్ని అడ్డం పెట్టి ధర్మబద్ధంగా వచ్చేటువంటి సముపార్జనతో నీ కోరికలు తీర్చుకో తప్పులేదు ఆ కోరికను కూడా ధర్మమా కాదా అనేటువంటి ఫిల్టర్ పెట్టు ఫిల్టర్ పెట్టి ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉదాహరణకు ఒక స్త్రీని వివాహం ఆడాలి ధర్మబద్ధమైనటువంటి కోరిక ఆమెతో సంసారం చేస్తూ సంతానం వంశాభివృద్ధి కొరకు సంతానం కలగాలి ధర్మబద్ధమైనటువంటి కోరిక తప్పు కాదు అంతకు మించి ఆలోచన చేశావా అధర్మం అయిపోతుంది కాబట్టి ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరడంలో తప్పు లేదు కానీ మానవుడు ఒక్కోసారి చిత్తవృత్తులు అంటుంటారు వాటికి లోనైపోతాడు వాటికి లొంగిపోతాడు కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్న అపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటాడు భర్తలు సుభాషితాలు చేస్తూ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనేటువంటి అరిషడ్ వర్గములు శరీరంలో ప్రవేశించి మనిషిని సరైనటువంటి నిర్ణయం తీసుకోనియకుండా అధర్మం వైపు ప్రేరేపిస్తుంది ఏదైనా సరే నీ కోరిక తీరాలి కదా అని కాబట్టి దానివల్ల పాపం చేస్తాడు అధర్మంగా సంపాదిస్తాడు పాపం మూట కట్టుకుంటాడు అధర్మమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి తాపత్రయపడతాడు
దాని వల్ల పాపం మూటగట్టుకుంటాడు. ఈ కోరిక కోరినటువంటి కోరిక తీరకపోతే కోపం వస్తుంది. ఆ కోపం వల్ల కూడా పాపం చేస్తాడు. కోపములో అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తాడు. తన యొక్క విజ్ఞతను కోల్పోయి కన్న కొడుకైనా సరే చెడామణ కొట్టేస్తాడు. కూతురైనా కొడుకైనా కొంతమంది భార్య మీద కూడా విసిరేస్తూ ఉంటారు. అది మహాపాపము అన్నారు. అయితే కోపం వచ్చిన వాడికి ఈ విఘ్నత ఉండదు. క్రోధాభవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. కోపం వచ్చినప్పుడు వ్యామోహానికి లోనైపోతాడయ్యా, దానివల్ల బుద్ధి నశిస్తుంది, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఉండదు, ఏం చేస్తున్నాడో తెలియకుండా మానవ ప్రవృత్తిని వదిలిపెట్టేసి పశు ప్రవృత్తికి వెళ్ళిపోతాడు. తద్వారా పాపకర్మలాచరిస్తాడు, అవతల వాళ్ళకి కష్టం కలిగిస్తాడు, మానసికంగానో శారీరకంగానో వాక్పరంగానో ఏదో విధంగా కష్టం కలిగిస్తాడు. నోటికి ఏదో వస్తే అది మాట్లాడేసాడు అనుకోండి, అవతల వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది, అది పాపమైంది. అలా పాపం మూటగట్టుకుంటుంటాడు. కానీ కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఆహారం తింటున్నాం కదా, ఉప్పు కారము. అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే కోపం సహజంగా వస్తుందయ్యా అందరికీ, కానీ వచ్చిన కోపాన్ని క్షణంలో నిగ్రహించుకో. ఉత్తమే క్షణికాత్ కోపం, మధ్యమే ఘటికాద్వయం, అధమే చ అహోరాత్రో నీచే మరణాంతకం అన్నది. ఉత్తమైనటువంటి వాడికి కోపం క్షణంలో ఎలా పోగొట్టుకోవాలో అలాంటి ఆలోచన తెచ్చుకొని పోగొట్టుకుంటాడు. కోపం అంటే ఏమిటండి? మనసులో వచ్చేటువంటి ఆలోచన విధానమే కదా కోపం అంటే. నా మనస్సుకు నేను చెప్పుకోగలిగితే ఆ ఉద్విగ్నత ఏదైతే ఉందో అది శాంతిస్తుంది. రెవ్వున పైకి లేచినటువంటి అల కింద పడుతుంది, పడి సముద్రంలో మహా గంభీరంగా ఉండేటువంటి సముద్రంలో నీటిలాగా కలిసిపోతుంది. అలాగే ఒక్కొక్క ఆలోచన పరంపర ఒకటి పైకి లేచినప్పుడు ఈ లేచినటువంటి ఆలోచన పరంపరకి నేను నా విఘ్నతతో నేను సమాధానం చెప్పాలి. ఫోన్లే ఏదో తెలియజేశాడులే, అతని సంస్కారం అంతేలే, అతనికి అర్థం కాదులే, అతనికి ఇంకా స్థాయి రాలేదులే, అతని ఆలోచన విధానం అంతకంటే ఎక్కువ పోలేదులే, అతనికి వచ్చిన సమాచారం అంతలోనే ఉందిలే, అందువల్ల అలా అన్నాడు తప్ప నిజానికి నేనేమిటో నాకు తెలియదా అనేటువంటి ఆలోచన కనుక చేయగలిగితే అతని మీద కోపం తగ్గిపోతుంది. కాబట్టి ఉత్తమే క్షణికాత్ కోపం, మధ్యమే ఘటికాత్ ద్వయం అన్నారు. ద్వయం అంటే రెండు, ఘటిక అంటే ఘడియలు. సుమారుగా ఒక గంట సేపు అనుకోండి, ఒక గంటలో సమాధానించుకోగలగాలి మనకి మనమే చెప్పుకొని, కోపం తగ్గించుకొని. ఎందుకంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయచుట్టం బహు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అంటూ తర్జము సుమతి అన్నారు సుమతి శతకంలో నీతి శతకారులు. కోపం వచ్చిన మనిషి ఈవెన్ సైంటిఫిక్గా కూడా డాక్టర్లు కూడా అదే మాట చెప్తారు, కోపం రావడం వల్ల ప్రయోజనమేం లేదయ్యా, అనవసరంగా లోపల శరీరంలో ఉద్విగ్నతకు లోనై బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది తప్ప ఉపయోగం లేదయ్యా అని. కానీ కోపం వస్తూ ఉంటుంది. అందుకని ఉత్తమే క్షణికాత్ కోపం, మధ్యమే ఘటికాద్వయం, అధమే చ అహోరాత్రౌ, కనీసంగా ఒక్క రోజులో అన్నా నీకు నువ్వు సమాధానపరచుకో. నీచేత్ మరణాంతకం అన్నారు. చనిపోయేదాకా కోపం పెట్టుకుంటే అది ఎంతకంటే నీచత్వం ఏముండదు అని. ఇందువల్ల కోపము పాపానికి దారితీస్తుంది. కోపము ఉబ్బును గర్వము అపోవక నునుకియు దురభిమానము కాపురుష గుణములండ్రు కౌరవనాథ అంటాడు విదురుడు. విదురునీతి చేస్తూ మహాభారతంలో వస్తుంది మనకి. వీడేం మనిషి రా అనిపించుకుంటాడట కోపంతో ఉన్నటువంటి వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది. కాపురుష, వీడేం మనిషి, ఎక్కడ మనిషి, కాపురుష గుణములండ్రు కౌరవనాథ. కాబట్టి కోపం పనికిరాదు, కోపం వస్తూ ఉంటుంది, దాన్ని నిగ్రహించుకోవాలి. కోపంలో తెలియక ఏదో పాపం చేసి ఉంటాము కనుక ఓ సూర్య భగవానుడా, సూర్యశ్చ మామన్యశ్చ మన్యుపదయశ్చ మన్యుకృతేభ్య పాపేభ్యో రక్షంతాం. ఎప్పుడు చేసిన పాపము? యద్రాత్రియాత్ పాపమకారిషం, ఏదైతే రాత్రి చేసిన పాపం ఉన్నదో. అందుకని ఇక్కడ ఏం చేశారంటే సాయంకాల సంధ్యావనం చేసినప్పుడు యద్రాత్రియాత్ అనే శబ్దం తీసి యదన్నాత్ పాపమకారిషం అని చెప్పుకుంటాం. ఆత్మము అంటే పగలు. సో పగలు చేసిన పాపము సాయంకాలం తీసేస్తాడు, రాత్రి చేసిన పాపం పొద్దునే తీసేస్తాడు. యద్రాత్రియాత్ పాపమకారిషం, నేను చేసినటువంటి పాపము
ఎలా చేసేసారట పాపాలు మనుషులు? మనసా మానసిక పాపం, వాచా వాక్ పాపం అంటారు, వాక్కుతో చేసేటువంటి పాపం. ఇది ఇంకో సందర్భంలో సవివరంగా చెప్తాను. హస్త లేదంటే ధర్మవాణిలో ఉన్నది, అది వినండి, వింటే మీకు అర్థమవుతుంది. హస్తాభ్యాం చేతులతో పాపం చేస్తుంటాడు, పభ్యాం కాళ్ళతో పాపం చేస్తుంటాడు, వెళ్ళకూడని చోటికి వెళుతూ ఉంటాడు, వెళ్ళవలసిన చోటికి వెళ్ళడు. ఉదరేన కడుపుతో పాపం చేస్తుంటాడు, తినకూడని వాడిని తింటుంటాడు, తినకూడని సమయంలో తింటుంటాడు, తినవలసిన సమయంలో తినకూడదు తినడు. ఇవన్నీ కూడా చేసేటువంటి పాపములు. ద్రవ్య శుద్ధి లేనటువంటి ఆహారంతో భుజించడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఏది పడితే అది తినడం, ఎలా పడితే అలా తినడం, ఇవన్నీ ఆహారంతో చేసేటువంటి పాపములు. మాంసాహారము మద్యము నిషేధం అన్నారు, కానీ వాటికి ఇంద్రియాలకు లోనై వాటికి వసుడై వెళ్ళిపోతూ ఉంటాడు. అవన్నీ పాపపు ఆహారములు అలవాట్లు. కనుక సంధ్యాకాలంలో తినద్దన్నారు, ఒళ్ళో పెట్టుకుని తినద్దన్నారు, నిలబడి తినద్దన్నారు. ఇవాళ బఫే సిస్టమ్ వచ్చింది, మాట్లాడడానికి లేదు నేను కూడా. అది అవన్నీ పాపములు చేస్తున్నాడు మనిషి. నేను చేయటం లేదండి, నేను శుద్ధంగా ఉన్నా, నేను శుభ్రంగా ఉన్నా అని మనకి మనం అనుకుంటే కుదరదు. సమాజంలో కొన్ని కొన్ని కలియుగంలో కలి ప్రభావంలో కొన్ని పాపాలు చేయించి తీరుతోంది. కాబట్టి మనసా వాచ హస్తాభ్యాం పద్భ్యాం ఉదరేన శిష్ణ జననాంగములతో పాపములు చేస్తున్నాడు. కాబట్టి చేశాను, నేను కూడా పాపములు చేస్తుంటాను, నాకు తెలిసి తెలియక పాపములు చేస్తుంటాను. రాత్రి వీటన్నిటి ధ్యానంలో ఎవరినో మనసు నొప్పించుంటాను, నాకు తెలియదు. నా మాట వల్ల ఎవరో మనసు కష్టపడి ఉంటుంది, నాకు తెలియదు. కాబట్టి మనసా వాచ హస్తాభ్యాం పద్భ్యాం ఉదరేన శిష్ణ రాత్రి తదవలుంపతు. అవలుంపతు అంటే పటాపంచలు చేయమని. ఓ సూర్యభగవానుడా, రాత్రిని ఎలా పటాపంచలు చేశావో మనం గమనిద్దామండి. సూర్యుడు వచ్చి రాత్రిని వెళ్ళగొట్టాడా? సూర్యుడు వస్తుంటే రాత్రి వెళ్ళిపోయిందా? వేదాంత శాస్త్రంలో ఏం చెప్తారంటే, సూర్యుడు వస్తే చాలు రాత్రి వెళ్ళిపోతుంది. సూర్యుడు వచ్చి రాత్రి నిలగొట్టడు, మీరు ఎలా నెలని ఇక్కడి నుంచి కట్టబెట్టుకుని ఆయన పంపించడు. ఇది మనకు అర్థం కావాలంటే ఒక ప్రవచనం జరుగుతుంది గుళ్ళో. చాలా మంది వచ్చారు, వేల మంది ఉన్నారు. అక్కడ నలుగురు జోబుదొంగలు వచ్చారు. అరే ఇక్కడ చాలా మంది వచ్చి ఎవరి పని వాళ్ళది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కదా, కాబట్టి ఇక్కడ చాలా మంది ఉన్నారు, మనం ఏదో బ్యాగో పర్సో కొట్టుకోవచ్చు అని నలుగురు వచ్చారు. వాళ్ళు అక్కడ తిరుగుతున్నారు, ఎవరిని కొట్టేద్దామా, ఎవరు చూద్దామా అని. ఈ లోపల వాళ్ళకి దూరం నుంచి పోలీస్ వెహికల్ హారన్ సైరన్ కొట్టుకుంటూ వస్తుంది, వినబడింది వీళ్ళకి. ఆ ఏరియా పోలీసులు వస్తున్నారని వీళ్ళకి అర్థమైంది. వీళ్ళు ఆ ఏరియా దొంగలుగా ఎవరు చూద్దామా అని. ఈ లోపల వాళ్ళకి దూరం నుంచి పోలీస్ వెహికల్ హారన్ సైరన్ కొట్టుకుంటూ వస్తుంది, వినబడింది వీళ్ళకి. ఆ ఏరియా పోలీసులు వస్తున్నారని వీళ్ళకి అర్థమైంది. వీళ్ళు ఆ ఏరియా దొంగలు కాబట్టి వాళ్ళు వీళ్ళు చూడగానే గుర్తుపడతారు. ఎంత వేలల్లో ఉన్నా ఎరా మల్లేష్ ఇక్కడ వచ్చావేంటి అని అంటాడు వెంటనే పోలీస్ చూడగానే. వాళ్ళకి తెలుసు ఆ విషయం, అందుకని మల్లేశ్వరిని ఊరికే వాడానండి, ఎవరైనా ఉంటే అఫెండ్ అవ్వకండి. సో అందుకని ఆయన ఏం చేస్తారు, అక్కడి నుంచి వాళ్ళు మెల్లగా జారుకుంటారు, పోలీసులు వస్తున్నారా వెళ్ళిపోదాం మనం అని కదండి. అలాగే సూర్యుడు వస్తే చాలు పాపం వెళ్ళిపోతుంది, చీకటి వెళ్ళిపోతుంది, అజ్ఞానం వెళ్ళిపోతుంది. కాబట్టి ఎలా పటాపంచలు చేశావో అలా నువ్వు మా పాపాలను కూడా రాత్రి తదవలుంపదు, రాత్రిలాగా దీన్ని పటాపంచలు చేసేయి. అయితే నిన్న చెప్పాను, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నారు మహర్షులు, ఇజ్ ఇట్ ఎ లైసెన్స్ టు డూ సిన్స్ ఫర్ దోస్ హూ ఆర్ పర్ఫార్మింగ్ సంధ్యావందనం అంటే, నో. యత్ కించ దురితం మై కించిత్ దురితం, కించిత్ అంటే ఏదన్నా కొద్దిగా పాపం, నేను కావాలని పాపం చేయను, పాపం చేసేటువంటి వాడిని కాదు, నేను పాపిష్టివాడిని కాను, కానీ యత్కించ దురితం మై ఏదన్నా ఒక వాళ్ళ నాకు తెలియకుండా జరిగినటువంటి పొరపాట్ల వల్ల జరిగినటువంటి పాపం ఉంటే, అప్రయత్నంగా చేసినటువంటి పాపం ఉంటే, ఆ పాపము ఇదమహం, ఇదం అంటే ఇప్పుడు అహం నేను, మా అమృత యోనౌ ఇది ఈ నీరు అమృతమగుగాక అయ్యి ఎలా అవుతుంది, సూర్యే జ్యోతిషు సూర్యుడి జ్యోతి వల్ల. అందువల్ల సంధ్యావందనం బయట చేయమన్నారు. ఇంట్లో చేయొద్దు సంధ్యావందనం అంటే, అది మెల్లగా చివరికి ఎలా తీసుకొచ్చారంటే ఇంట్లో చేయకూడదు అని తీసుకొచ్చారు. ఇంట్లో చేయకూడదు అనేది లేదండి, ఇంట్లో చేయొచ్చు, ఈ సూర్య రశ్మి పడాలి. కాగా రేపటి నుంచి గురుగారు మా ఇంట్లో సన్లైట్ రాదండి, అందుకని సంధ్యావందనం చేయట్లేదండి అంటారు. సన్లైట్ వస్తుంది కదా. ఉత్తమం ఏంటంటే బయట కూర్చుంటే ఆ నీరు ఆ లైట్ పడుతుంది దాంట్లో. సూర్యే జ్యోతిషు జుహోమి స్వాహ, జుహోమి అంటే తీసుకుంటున్నాను. స్వాహ శబ్దం వాడారండి,
ఈ స్వాహ అనేది ఎక్కడ వాడతాం? యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రాగ స్వాహ ఇంద్రాగిదం నమ వరుణాగ స్వాహ వరుణాగిదం నమ శౌర్యాగ స్వాహ శౌర్యాగిదం నమ అని అగ్నికి ఆహుతిచ్చేటప్పుడు యజ్ఞం చేసేటప్పుడు వాడేటువంటి శబ్దం. కాబట్టి ఇది కూడా ఒక యజ్ఞము. ఏం చేస్తున్నాం ఈ మంత్రం ద్వారా? లోపల ఉన్నటువంటి పాప పురుషుణ్ణి ప్రిపేర్ చేస్తున్నాం. నాయన రెడీ అవ్వు, నువ్వు బయటికి పో అని. నేను రాత్రి వచ్చి కూర్చున్నావు నా దగ్గర, నాకు తెలియకుండా నా శరీరంలో కూర్చున్నావు, కాబట్టి నువ్వు ఇక బయటికి వెళ్ళడానికి రెడీ అవ్వు అని చెప్తున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.